ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కోకట్పల్లి వై జంక్షన్. అన్నా జగనన్న, నువ్వు ఎంతో మందికి సాయం చేస్తున్నావు అన్నా. నేను చాలా టీవీలలో చూస్తున్నానన్నా, నన్ను మన్నించి ఒక్కసారి నాకు చేయన్నా ఈ పేదరాలికి అన్నా. నిన్ను కలవడానికి ఎన్నోసార్లు వచ్చిందన్నా, ఎక్కడెక్కడ నువ్వు మీటింగ్ పెట్టినా వచ్చిందన్నా, కానీ నన్ను రానియలేదు. పోలీసు వస్తున్నా, నాకు సాయం చేద్దాం. జగదన్నా నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆత్మకూరికి చెందినటువంటి పుల్లమ్మ గారు ఉన్నారు. పుల్లమ్మ గారు కూలి పని చేసుకుని బతుకుతూ ఉంటారు. రూపాయి రూపాయి పోగు చేసుకుని కొంత స్థలాన్ని కొనుక్కున్నారు ఆత్మకూరు ఇందిరానగర్లో. ప్రస్తుతం ఆ స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తూ ఉన్నారు. ఇదేంటని అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వట్లేదు, మీకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారట. దాంతోపాటుగా పై అధికారుల దగ్గరికి వెళ్ళినా ఏం సమాధానం రావట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం సుమన్ టీవీని ఆశ్రయించారు, వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు పుల్లమ్మ గారి మాటల్లో విందాం. పుల్లమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏం జరిగిందమ్మా చెప్పండి. అమ్మా నేను పేదరాళ్ళమ్మ, నా పేరు పుల్లమ్మ, మాది సిద్ధాపురం గ్రామము. ఆత్మకూరు మండలం అమ్మ. మాకు పొలము ఉంది కానీ అది వేసి వాళ్ళ పొలం అనే ఊరు కొనడం లేదు. నాకు 12 లక్షలు అప్పు అయిందమ్మా. అంత అప్పు ఎట్లా అయింది? అంత అప్పు అంటే పిల్లలను చదివించుకున్నా, పిల్లల పెళ్ళిళ్ళు చేసినమ్మ. ఇంకొక పాప కూడా ఉంది, పెళ్ళి అయ్యేది నేను చేస్తానా చేయలేనా, ఈ పాపకు కూడా పెళ్ళేది, నాకు భయం అవుతుందమ్మా. ఇంటి స్థలం ఉంటే అది అమ్ముకుంటే వచ్చేలే 3 లక్షలు అన్న కట్టేతామని అమ్మిన వేరే వాళ్ళకు. అది వాళ్ళకు అమ్మిన తర్వాత వేరే వాళ్ళు పక్కన ఉన్నోళ్ళే కట్టేసుకున్నారమ్మా. అది కట్టేసుకున్న తర్వాత ఏంటి ఇట్ట కట్టినారంటే మున్సిపాలిటీలో ఉన్న సునీల్ సారే వాళ్ళకి సపోర్ట్ అమ్మా. నేను మా సార్ జగనన్న కాడికి పోయి నేను అన్న వేయడం, జగనన్న కాడికి పోయి నేను చెప్తాను చూడంటే జగనన్న నాయనకు చెప్పుకోపోయేలకు చెప్పుకుంటా చెప్పుకోపోయినాడు. నా కొడుకు హైదరాబాద్కి వచ్చినాడు, నా కొడుకు ఉన్నప్పుడు అనలేదు ఆయన. నా కొడుకు కాళ్ళు పట్టుకొని మా అమ్మ వస్తుంది, మా అమ్మకు వచ్చినప్పుడు చూడండి సార్ అంటే, లేదు సునీలు నువ్వు హైదరాబాద్ ఇల్లు నేను చూసుకుంటానని వాళ్ళకి ఇల్లు కట్టించినాడు మేడం. ఆయన పేరు కూడా టౌన్ ప్లానర్ ఆయన. ఆయన మున్సిపాలిటీ దాంట్లో ఉంటాడు మేడం. మరి అంత అప్పైంది 12 లక్షలు, మీకు ఎంత ఉంది, మీకు స్థలం ఇంకా ఉందా? పొలం ఉంది మేడం, పొలం ఉంది కానీ అది డీ పట్టా అని ఎవరు కొనడం లేదు. రెడ్డిస్ వాళ్ళు అట్టటోళ్ళు మామూలు రిజిస్టర్ పొలాలు కొంటారు కానీ అవి కొనరు. అట్లా నన్ను అమ్ముకొని కట్టుకుందామంటే అట్లా అవకాశం లేకుండా పోయింది. ఏ పని చేస్తారు మీరు? కూలి పనే చేసుకుంటాం మేడం. కూలి పని, మా వారు కూడా కూలి పని, కూలి పని చేసుకుంటేనే పిల్లలను చదివించుకున్నాం. ఎంతమంది పిల్లలు? 3 మేడం. అంటే మామూలుగా పెద్ద చదివేయాలా మేడం, పిల్లలను ఎత్తుకనికి కావాలని. వాళ్ళిద్దరిని ఎత్తుకుంటుంటే మేము పొలం పని చేసుకునేవాళ్ళం. ఆమెను మోటో వెనకెచ్చినాం మేస్తిరని మిద్దెలు కడతారు. ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. ఆమె పిల్ల ఆమె కూడా మా బాధ్యతని, ఆయన అల్లుడు 3 లక్షలు అప్పు చేసినారని అశవాళ్ళు ఎత్తని ఎక్కువ గోడ ఆడినాం మేడం. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వేసుకుపోవాలంటే పైసలు లేదు. అప్పటికప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. 7 నెలలు అవుతుంది. 7వ నెల ఇది. 7 నెలలే అయింది అంతే మేడం. 7 నెలలు అయింది. 7 నెలలు అయినాక మేము ఇదంతా చూసుకొని ఇది చేసుకుంటుంటే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టేసినారు నా ఇంటి. ఇప్పుడు ఆ స్థలాన్ని మీరు అమ్మేశారా, వేరే వాళ్ళకి అమ్మారా? వేరే వాళ్ళకు అమ్మినా నేను అప్పు తెంచుకుందామని. ఆ అమ్మిన వాళ్ళు ఇప్పుడు మాకు స్థలం లేదు కదా, వాళ్ళకి అమ్మేటప్పుడు బాగానే ఉంది. బాగానే ఉండే తర్వాత మేము ఇక్కడ అల్లుడు చనిపోయి ఇక్కడ వచ్చేసినాం కదా, వాళ్ళు పక్కన వాళ్ళు అంతా జరిగి కట్టేసుకున్నారు. మీ స్థలంలో ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు? ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాక ఏంటి ఇట కట్టినారంటే మీకేడుంది ఇక్కడ స్థలం అంటున్నారు. పేపర్లు ఉన్నాయా మరి దానికి? రిజిస్టర్ కూడా చేపించుకున్నాం మేడం. ఎప్పుడు చేయించారు ఇవి? దాంట్లో ఉంది మేడం. నేను మోటో మేడం, నాకు తెలియదు చదువుకోలే. నేను 2021 ఉంది రేటు. నా కొడుకు పేరు మీద చేయించిన మేడం. నా పేరు మీద ఉంటే నాకుండేది ఒక కొడుకు. పుల్లమ్మ గారు, ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే మీ స్థలంలో కొంచెం జరిగి ఇల్లు కట్టేసుకున్నారో వాళ్ళకి చూపించారా? వాళ్ళే పక్కనోళ్ళు అందరు వాళ్ళు ఇల్లు మాట్లాడుకుండేది, నీకు ఇక్కడ ఏడుంది స్థలం, ఎక్కడుంది నీకు స్థలం, మచ్చగిస్తారు ఇట్టడి పేపర్లు అంటారు మేడం. సర్వేరు మేడం కూడా కొలతలు వేసింది మేడం. ఇది ఊకి వచ్చి వేస్తుంది ఆ మేడం. ఆమె ఇదిగో సర్వేరు మేడం కూడా కొలతలు వేసింది. ఆ పేపరు అద్దం అక్కడ ఉందమ్మని స్థలం అని పేపర్ కూడా ఇచ్చింది మేడం.
ఇచ్చినా కానీ వాళ్ళు అంతా ఒక మాట మీద ఉండి ఇంట్లో పక్కలలో వాళ్ళు నీకు ఇక్కడ లేదు స్థలం అంటారు మేడం నేను పోయినప్పుడల్లా. సో మరి ఈ పేపర్లు పట్టుకుని ఇవన్నీ ఉన్నాయని చెప్పి మీరు ఫస్ట్ వెళ్ళింది ఎక్కడికి, ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీ మేడం దగ్గరికి వెళ్ళినాం. వెళితే ఆమె కొలతలేసింది. ఆమె చెప్తే గానీ మా స్థలం ఇంత స్థలం ఇక్కడికి ఉంది అని తెలిసింది. ఆడ అప్పుడు ఆమె ఆ పేపర్ ఇచ్చింది. ఇట్లా కాదు, పేపర్ మీద ఇది ఈ స్థలం ఇది నీ స్థలం అని వేయాలి ఆమె అంటారు. మేడం మీరే కొలతలు వేయాలంట మేడం అని సర్వేర్ మేడం అని అడిగితే, ఇప్పుడు మేం కాదమ్మా మున్సిపాలిటీ అయింది అది, మున్సిపాలిటీ వాళ్ళు వేయాలా అంటారు. మున్సిపాలిటీ ఆమె కాడికి పోతే ఈ సచివాలయం కాడ దీనా మేడం ఆయన పెద్ద సారు సునీల్ సారు, దీనా మేడం కాడికి పోతే దీనా మేడం అంటది అమ్మా మేము చేసే పని కాదు ఇది, ఏం మేము చేసేది ఇంతే పుల్లమ్మ అని దాంట్లో పేపర్ ఇచ్చింది మేడం. వాళ్ళు చేసేది వాళ్ళు స్పందన అర్జీ స్పందన వచ్చిన శాతనైన కాడ పిల్లోడు ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాడు, నేను పోయి వస్తానే ఉన్నా మేడం. ఏంటి జీవనాధారం ఇప్పుడు? కూలి పని చేసుకుని బతకడమేనా? కూలి పనే మేడం, కూలి పనికి నా శాత కాకుండా మేడం. పై అంతా దద్దలు వచ్చేసినాయి, ఇలాగే ఉంది. ఇవి దద్దలు అంటే మామూలుగా తగ్గేటివి కాదు మేడం, ఇవి ఒళ్ళంతా ఉన్నాయి. ఏమైంది మీకు? ఏమో మేడం ఇవి ఇట్లాగ వచ్చేసినాయి. ఇట్లా వచ్చినా కాన్ నుంచి నాకు పని చేతం అంటే పోయి పొలంలో వంగానంటే చేతులు అంటే నరాలు లాగుతాయి కాళ్ళ చేతులు. చూపించుకున్నారా మీరు? చూపించుకుని ఆపరేషన్ నా అల్లుడే చేపించినాడు మేడం. నాకు పోలే మేడం, అంత భయంతో ఉంది నాకు. నా శాత కాకుండా ఉంది, ఏం పని చేసుకుందామని. ఉన్నదే కొంచెం స్థలం, అందులో మీకేమో చేసుకుంటే ఏదన్నా కూలి పనికి వెళ్తేనే కానీ ఇంక రోజు గడవదు. రోజు గడవదు మేడం మాకు. మీ అబ్బాయి పెళ్ళైందా? పెళ్ళైంది ఒక కూతురు. ఆయన ఒక్క దాంట్లో పోయినాడు అని సచివాలయం దాంట్లో రాసిండే పరీక్షలు, ఒక్క దాంట్లో పోయినాడు అని అప్పుడు వికలాంగులకని ఎక్కువ ఇడిసే అన్న జగన్ అన్న. మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారా మరి? ఎవరు ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే శిల్ప చక్కని. ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన ఏం చెప్తాడంటే ఏసాయిల్లా గొప్ప చెప్తాడు, ఏమే ఇంటి స్థలం ఏందో చూడు అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు, అమ్మా మా గొడవలే మాకు మచ్చుకుండయి, నువ్వు కోర్టుకు వెళ్ళాలి ఇట ఇండ్ల స్థలాలు అవి అంటారు మేడం. మాట్లాడారా ఎవరితోనైనా ఇలా లీగల్గా, ఎవరైనా అడ్వకేట్తో కానీ ఎవరితోనైనా? లేదు మేడం, కోర్టుకు వెళ్ళలే. కానీ చేను గురించి వెళ్ళాము. చేను గురించి వెళ్తే అవి ఓకే అయింది. ఇది కోర్టులో పెడితే మళ్ళీ ఎన్నేళ్ళకో వస్తుంది అంట కదా మేడం. వాళ్ళేమో ఇల్లు కట్టేసుకున్నారు, నాకేమో అర్థం ఎక్కడ. మేబీ న్యాయం జరిగేదేమో కదా, ఆలస్యం చేయడం ఎందుకు అంటే ఆయన అంటున్నాడు ఇది గవర్నమెంట్ ఇచ్చిన అది కదమ్మా మీరు ఇక్కడ రావద్దు అన్నాడు మేడం. ఎవరన్నారన్నమాట? ఈ లాయర్లు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగదని నేను ఏడ్చు. ఆ స్థలం ఏంటి? గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అది. వాళ్ళకు ఇచ్చిన్నారంట ఏరే వాళ్ళకు. ఆయన లేడు మేడం, చనిపోయినాడు. చనిపోతా ఏమన్నాడంటే, అమ్మ మీరు ఎస్సీ వాళ్ళు కదా, మీకు అగ్వకిస్తాను తీసుకోండి అంటే సర్లే సార్ అని తీసుకున్నా. తీసుకున్నాక బాగుంది, అంతా మేము చేపించుకునే దగ్గర కూడా బాగుంది పొలం. మా అల్లుడు ఎప్పుడైతే చనిపోయినాడో మేము ఇక్కడ తిరుగుతుంటే వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు మేడం. సో ఇప్పుడు అది మీరు కష్టార్జితంతో కొనుక్కున్నది కాదు, మీకు వేరే వాళ్ళు ఇచ్చినదా? కష్ట జీతంతోనే కొనుక్కున్నా. ఒక కొడుకుని రాడు నాకు, మా సిద్ధాపురం కొంచెం అంటే వంశపారంపర్యంగా వచ్చింది కాదు. ఇది కాదు, నేను కొనుక్కున్నాను నేను మేడం. ఆయన ముషిలో అయిన బాగా. ఎంత కొనుక్కున్నారు మీరు? ఎంత ఇచ్చారు అప్పుడు డబ్బులు? అప్పుడు 20,000 ఇచ్చాను మేడం. ఆయన ముషిలో అయిన బాగా చనిపోయినాడు. ఆయన ఇంకా ఎవరు లేరు మా స్థలం అని ఆడ అందరికి తెలుసు మేడం. కాకపోతే అగ్రగణ్యంగా వాళ్ళు జరవన్నారు, ఏది పటకాయదంది అంటారు. అది పటకాయదమని తీసుకుపోతే లే ఇది కాదంటారు. అవి సర్వేర్ మేడం అనివి అన్ని వాళ్ళ కాడ ఏమే కానీ ఇట్లా తెల్ల పేపర్ అనేది లేదు ఆ ఇంటి స్థలం గురించి. కాకపోతే పక్కలున్నందుకు అంత ఆక్రమించుకుంటున్నారు ముగ్గురు. అది నిజంగా దారుణమనే అనిపిస్తుంది. మళ్ళా చూడు మేడం మా పరిస్థితి ఏమో ఇట్లుంది. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు అలా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, వాళ్ళ సోమత ఏంటి? వాళ్ళ సోమతి ఒకైన డ్రైవరు గవర్నమెంట్ దాంట్లో, జీపుకు ఫారెస్ట్ దాంట్లో. ఒకయన వేరే ప్రైవేట్ జాబే చేస్తాడు. ఒకయన అనిలు అనేతోయినా మామూలు కూలి పని. కొట్టనికి కూడా వస్తారు మేడం వాళ్ళు. నీది ఆడుంది ఇక్కడ స్థలం వెళ్ళిపో అంటారు వాళ్ళు. ఏం పేపర్ లేకునే కానీ అలా అధికారం ఏముంటుందమ్మా ఒకళ్ళ ఒక మనిషి మీద? అధికారం అంటే ఇద్దరు ఇచ్చిందా ఫుల్ సపోర్ట్ ఈ సార్ సునీల్ సార్.
చివరగా మీరు వెళ్ళింది ఎక్కడికి? ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడికైనా వెళ్ళున్నారా? స్పందనమైన మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళిన. ఎస్పీ దగ్గరికి పోతే స్టేషన్కి రాసి ఇచ్చినాడు, ఆత్మకూరు ఎస్ఐఎల్లకు రాసి ఇచ్చినారు. నంద్యాలకు పోయిన నేను. మాకు నంద్యాల ఇంతకుముందు కర్నూలు ఉండేది, ఇప్పుడు నంద్యాల. నంద్యాలకు వెళ్ళాను. నంద్యాలకు వెళితే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అది ఇచ్చినారు. ఈ మళ్ళీ ఇట కాదు అని ఎస్ఐఎల్ దగ్గరికి వెళ్ళిన, ఎస్పీ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళితే ఈ వాళ్ళు ఈ షీట్ ఇచ్చినారు. ఈ షీట్ని అస్సలు లెక్క చేయడం లేదు వాళ్ళు. ఒకసారి ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే అక్కడ పోలీసులు ఎవరైనా కూడా కొంచెం దృష్టి సారించమని అడుగుతున్నారు. మీ స్థలం మీకు వచ్చేలాగా? మా స్థలం మాకు ఇప్పించండి మేడం, నాకు అదే చాలు, నాకు అప్పు ఉంది. ఆ స్థలాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మారా? వేరే వాళ్ళకి అమ్మినాము, కానీ వాళ్ళకి ఎప్పుడైతే మేము అమ్మినాము వీళ్ళు జొరబడుకున్నారు మేడం. వాళ్ళేమో మా డబ్బు మాగట్టు, మా డబ్బు మాగట్టు అని వాళ్ళు అంటున్నారు మేడం. మేము 3 లక్షలు 3 లక్షలు తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. వాళ్ళ తీర్చారా? తీర్చినా మేడం. మీకున్న అప్పు కొంచెం 15 లక్షలు ఉండేది, 3 లక్షలు తీర్చేసుకున్నా మేడం. నేను అంత అప్పేంటమ్మా? అంత అప్పు అంటే మేడం ఒకదానికి ఒకటి ఎక్కిపోయినాయి మేడం వడ్డీలు. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ఈ వీడియో పై అధికారుల దాకా వెళ్లేలాగా ప్రయత్నిస్తాం. అన్నా జగన్ అన్న, నువ్వు ఎంతో మందికి సాయం చేస్తున్నావు అన్నా. నేను చాలా టీవీలలో చూస్తున్నానన్నా, నన్ను మళ్ళించి ఒక్కసాయం నాకు చేయన్నా ఈ పేదరాలికి అన్నా. నిన్ను కలవడానికి ఎన్నోసార్లు వచ్చినన్నా, ఎక్కడెక్కడ నువ్వు మీటింగ్ పెట్టినా వచ్చినన్నా, కానీ నన్ను రానియలేదు పోలీసు వాళ్ళు. 2 కిలోమీటర్లు నడిచిపోయినాం, చాలా దూరం నడిచిపోతే పోలీసు వాళ్ళు ఉన్నారేమో, అక్కడన్నా ఇవి పట్టుకొని ఉందామని పోయినాం మేడం. పోతే అక్కడ కూడా ఉన్నారు వాళ్ళే. మొబ్బైపోయింది, అంబులెన్స్ ఎక్కించినారు మమ్మల్ని. వర్షం పడుతుంది జగన్ అన్న, ఆడికి వచ్చే లోపల వర్షం పడుతుంది. అట్లా కూడా కాలేదన్నా, నాకు సాయం చేయన్నా. ఒళ్ళంతా ఇవే గుళ్ళలే ఉన్నాయన్నా జగన్ అన్న. సరే అమ్మా బాధపడకండి, వీడియో నా కొడుకుమ్మా, నా కొడుకుకి జగన్ అన్న అమ్మా. జగన్ అన్న ఇంతమందికి సాయం చేస్తున్నాడమ్మా, మనకు చేస్తాడమ్మా. నేను మందు డబ్బ తీసుకొని ఉంటే మేడం నేను చచ్చిపోతాను. అయినా జగన్ అన్న కాడికి మనల్ని పోనీయరు, మన చేత కాదు, మనకి సపోర్ట్ అని నేను డబ్బ తీసుకొని ఉంటామా అట్లా ఉన్నాడమ్మా. అన్న దృష్టిలో మనం పండమంటే ఆయనకు ఆయనకు సాధ్యం కాదు, ఏమి లేదమ్మా. ఒక్కసారి ప్రయత్నం చేస్తామమ్మా అని నా కొడుకు అన్నాడమ్మా. ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నా కొడుకే. మంచి ఆలోచన చేశారు, వచ్చింది కదా ఇక్కడ వరకు, వచ్చారు కదా. వచ్చినాము పై అధికారుల దాకా వెళ్లేలాగా చూస్తామమ్మా. బాధపడకండి, ధైర్యంగా ఉండండి. చాలా పరిస్థితులు ఎదురవుతాయి, ఇంకా దీని స్థితిలో ఉన్నవాళ్ళు దిక్కుతోచిన వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంచెం ధైర్యంగా ఉండండి. కానీ ఏమంటే రావద్దు, ఫోను చేసినారంటే భయం పడుతుంది. 12 లక్షల వరకు అప్పు ఉండిపోయింది. ఇంకేముంది, ఎలా తీర్చగలుగుతారు అవి? మీరు ఇప్పుడు ఎలా తీర్చాలంటే పొలం అన్న అమ్ముదాము. సరే నా కొడుకు బాధ అవుతుంది కదా, 3 ఎకరాలు ఉంది పొలము అని అమ్ముదామంటే ఎక్కువ కులం వాళ్ళు అమ్మా మీ పొలాలు మేము తీసుకోమమ్మా అంటున్నారు. అట్లా 2-3 సంవత్సరాల నుండి తిప్పలు పడుతుంది అట్ట కూడా. జగన్ అన్న కాడికి తిరుగుతున్నాం తల్లి కొడుకు, ఇట్లా పొలము అమ్మ చూపుతున్నాం. తీరేసరికి ఆ పాస్బుక్ తీసుకొని వచ్చేసరికి ఇంకా ఇట్లా అయిపోతుంది. డీ పట్ట ఉంది కదమ్మా. జగన్ అన్న మాకు ఇచ్చినాడు సాయం చేసినాడు, 18,000 3 సార్లు తీసుకున్నా. 3 సార్లు తీసుకొని ఒకసారి కమ్మలు తెచ్చుకున్నా. ఈ కమ్మలు కూడా తాకట్లో పోతాయని అన్న పేరు పడిపోకూడదని నేను అట్లే పెట్టుకున్నా. సరే బాధపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి అన్నాడు సత్య తనకల్లా, ఒక్కసారి జగన్ అన్నాడు. ఏడవకండి, జాగ్రత్తగా వెళ్ళండి. అంత దూరం నుంచి వచ్చారు కదా. సో చూస్తున్నారు కదా ఆవిడ బాధ, పుల్లమ్మగారు వారి భర్త కూడా కూలి పని, ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికేవాళ్ళు. వాళ్ళకున్న కొంత స్థలం ఏదైతే తమ కష్టార్జితంతో తనకుండే రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న డబ్బులతో ఉన్నటువంటి స్థలం, వీళ్ళు లేని సమయంలో నలుగురు వచ్చి ఆ స్థలంలో దగ్గర దగ్గరికి ఇల్లు కట్టేసుకోవటం, పూర్తిగా కబ్జా చేసిన పరిస్థితి అక్కడ కనపడుతోంది. ఇలా అయ్యింది మా స్థలాన్ని, మా స్థలం గురించి కొంచెం ఆలోచించండి అని చెప్పి పై అధికారుల దగ్గరికి వెళ్ళినా చూద్దాం చూద్దామని కాలయాపన చేస్తున్నారే తప్ప ఏ విషయం మాకు సరిగ్గా తేల్చట్లేదు. ఉన్న కాస్త ఆధారం కూడా మాకు పోతుంది. అప్పు తీర్చుకుందాంలో భాగంగా అనే ఆలోచనతో
ఆ స్థలాన్ని కూడా మేము అమ్మాము, 3 లక్షలు అయితే తీసుకున్నాము, కానీ అక్కడ ఇంకా కొంతమంది కరెక్ట్గా మీకు నెంబర్ సరిగ్గా లేవు, సర్వే సరిగ్గా చేయలేదు, ఇలా రకరకాల మాటలు చెప్పి అసలు ఈ స్థలం మీది కాదంటూ కూడా మాట్లాడుతున్నారట. దీనికి సంబంధించి శిల్పా చక్రపాణి గారి దగ్గర కూడా వెళ్ళారు, మాట్లాడారు, కానీ ఇంకొకసారి ఎమ్మెల్యే గారు ఒకసారి పుల్లమ్మ గారి దృష్టి సారించండి, వారి సమస్యను ఏంటో సాల్వ్ చేస్తారని కోరుకున్నాం. అలాగే పోలీసుల దగ్గరికి కూడా వెళ్ళామని వారు చెప్తూ ఉన్నారు, బట్ త్వరగా పరిష్కారం చేయండి, కొంచెం సానుభూతి చూపిస్తారని చెప్పి అసలు ఏంటో విషయం పూర్తిగా కూలంకషంగా తెలుసుకుని దీనిపైన ఒక నిఘా వేయండి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో, లేకపోతే ఎందుకు వీళ్ళకి అన్యాయం జరుగుతుందో ఒక మాట చూస్తారని సుమన్ టీవీ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తాను.